యంగ్ హీరో రామ్ ఇప్పుడు మళ్ళీ హిట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చేశాడు. హలో గురు ప్రేమ కోసమే అంటూ నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంలో ఓ మూవీ పూర్తి చేసే పనిలో పడిపోయాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా మొదట దేవిశ్రీ ప్రసాద్ని తీసుకున్నాడు నిర్మాత దిల్రాజు. కానీ రాక్ స్టార్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీకి వర్క్ చేయడం కష్టమైపోయింది. పైగా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి విడుదల చేయాలని నిర్ణయించుకున్న దిల్రాజు దేవిశ్రీ స్థానంలో ఎస్ఎస్ తమన్ను తీసుకోవాలని భావించారు. ఈ మేరకు మాటామంతి కూడా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా దసరాకు గానీ రెడీ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. షెడ్యూల్స్ అనుకున్న సమయం కంటే ఎక్కువ పట్టడం, అలాగే పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉండటంతో చకచక పూర్తి చేసేయాలని దిల్రాజు భావించిన రీసెంట్గా తగిలిన దెబ్బల కారణంగా క్వాలిటీకే ఫిక్స్ అయ్యారు నిర్మాత. ఎలాగో లేట్ అవ్వడం ఖాయమని అర్థమైపోవడంతో ఇప్పుడు మళ్ళీ రాక్ స్టార్తోనే మ్యూజిక్ చేయాలని నిర్ణయించారట. హలో గురు ప్రేమ కోసమే చిత్రానికి సంగీతం అందించేందుకు డిఎస్పీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమన్ను తప్పించేయాలని డిసైడ్ అయిపోయారట మేకర్స్. అలా రామ్ కోసం మళ్ళీ రాక్ స్టార్ దిగొచ్చేస్తున్నాడని టాలీవుడ్ జనాలు తెగ చెప్పేసుకుంటున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.